Good morning, children. How are you? I hope you all are happy. Children, manam previous class lo em nechukunnam? Yes, gunintapu gurtulu nechukunnam. Mari gunintapu gurtula tarvata manam em nechukovali? Yes, you all are correct. Em nechukovali? Gunintalu. Mari meerandaru gunintalu nechukodaniki ready ga unnara? Aithe start cheddam. ఫస్ట్ ఏ గుణింతం నేర్చుకుందాం. ఓకే, కా గుణింతమా? ఓకే, నేర్చుకుందామా? మరి చూడండి కరెక్ట్ గా. కకి తల కట్టిస్తే కకి దీర్ఘం ఇస్తే కా. ఏమవుతుంది చూడండి, కకి దీర్ఘం ఇస్తే కా. మనం గుణింతపు గుర్తులు చెప్పుకున్నాం కదా, దీర్ఘం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఏ సౌండ్ వస్తుంది? ఎస్, గుడ్, ఆ సౌండ్ వస్తుంది. సో కకి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? కా. నెక్స్ట్ కకి గుడిస్తే కి. కకి గుడి దీర్ఘం ఇస్తే కి అన్నప్పుడు ఏ సౌండ్ వస్తుంది చిల్డ్రన్? ఏ లెటర్ సౌండ్ వస్తుంది? ఎస్, కా లెటర్ సౌండ్ వస్తుంది. ఇంకా ఈ సౌండ్ కూడా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? కీ అవుతుంది. నెక్స్ట్ కాకి కొమ్మిస్తే కు. ఇక్కడ కొమ్ముతో పాటు ఏం రాస్తాం మనం? ఇక్కడ కాకి తలకట్టు కూడా రాయాలి. కానీ చదివేటప్పుడు ఎలా చదువుతాం? కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు అనే అక్షరంలో మీకు ఇంకొక అక్షరం సౌండ్ కూడా వినిపిస్తుంది కదా? ఎస్, ఏంటి చూడండి అది? ఊ. ఎస్ అను? ఎస్, ఊ అనే శబ్దం కూడా వినబడుతుంది. ఇక్కడ కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? కు. కాకి రూత్వం ఇస్తే క్రు. ఏమవుతుంది చిల్డ్రన్? కాకి రూత్వం ఇస్తే క్రు. కాకి రుత్వం దీర్ఘం ఇస్తే క్రు. కాకి ఏత్వం ఇస్తే కే. అబ్జర్వ్ చేయండి, మనము గుణింతపు గుర్తులు రాసినప్పుడు అక్కడ కా లెటర్తో, అంటే కా సౌండ్తో పాటు ఇంకొక లెటర్ సౌండ్ కూడా వస్తుంది. అది కనుక గుర్తుపెట్టగలిగితే మీరు ఈజీగా రాయగలుగుతారు, చదవగలుగుతారు. ఇంకాకి ఎత్వం దీర్ఘం ఇస్తే కే. కాకి ఐత్వం ఇస్తే కై. ఇదేంటి చూడండి, ఇదేం గుర్తు? వెరీ గుడ్, ఓత్వం. కాకి ఓత్వం ఇస్తే కో. కాకి ఓత్వం దీర్ఘం ఇస్తే కో. కాకి ఔత్వం ఇస్తే కౌ. కా పక్కన సున్న పెడితే కమ్. కా పక్కన విసర్గ పెడితే కహ. అర్థమైందా చూడండి, కాగుణింతం ఎలా రాయాలో? ఓకే, నెక్స్ట్ ఇంకొక గుణింతం నేర్చుకుందాం మనం. అదేంటంటే గాగుణింతం. గకి తలకట్టిస్తే గా. గకి దీర్ఘం ఇస్తే ఏమవుతుంది చూడండి? ఎక్సలెంట్ ఆన్సర్. గకి దీర్ఘం ఇస్తే గా. గకి గుడిస్తే గి. గకి గుడిస్తే గి గి. ఎస్, గి అంటే గుడి వచ్చినప్పుడు మనకి ఏ శబ్దం వస్తుంది? గానేక్షరంతో పాటు ఈ శబ్దం వస్తుంది. సో గకి గుడిస్తే ఏమవుతుంది అప్పుడు? గి. గకి గుడి దీర్ఘం ఇస్తే గి. గకి కొమ్మిస్తే గు. గకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు. గకి రూత్వం ఇస్తే గ్రు. గకి రుత్వం దీర్ఘం ఇస్తే గ్రు. గకి ఏత్వం ఇస్తే గే. గకి ఏత్వం దీర్ఘం ఇస్తే గే. గ
గకి ఐత్వం ఇస్తే గై, గకి ఓత్వం ఇస్తే గో, గకి ఓత్వం దీర్ఘం ఇస్తే గో, గకి ఔత్వం ఇస్తే గౌ, గ పక్కన సున్న పెడితే గం, గ పక్కన విసర్గ పెడితే ఏమవుతుంది? ఎస్, గహ. అర్థమైందా చిల్డ్రన్? ఇక్కడ మీకు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, కొన్నింటికి మనం ఇప్పుడు కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం రుత్వం దీర్ఘం, సున్నా విసర్గ పెట్టినప్పుడు ఏం చేసాం, వాటికి ఆ గుర్తుతో పాటు తలకట్టును కూడా పెట్టడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వేటి వేటికి? కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం రుత్వం దీర్ఘం, సున్నా విసర్గ. ఈ గుర్తులు వచ్చినప్పుడు మనం ఆ గుర్తుతో పాటు ఇంకే గుర్తును పెట్టాలి, తలకట్టు గుర్తును కూడా ఉపయోగించి గుణింతాలను రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా కా గుణింతం గా గుణింతం. సో అదే విధంగా మనం ఏ విధంగానైతే ఇప్పుడు గుణింతాలను నేర్చుకున్నామో అదే విధంగా సేమ్, జస్ట్ ఇక్కడ కేవలం లెటర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అలా ఏ అక్షరాలను రాయొచ్చు మరి చూద్దామా మనం ఒకసారి. క, గ, ఘ, చ, ఛ, ఠ, డ, ధ, థ, థ, ద, ధ, న, భ, ర, షే, అల, క్ష. ఈ అక్షరాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఈజీగా రాయవచ్చు. ఓకేనా చిల్డ్రన్? అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన అక్షరాలు ఉన్నాయి కదా, ఆ మిగిలిన అక్షరాలలో కొన్ని అక్షరాలకు తలకట్టు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జా తీసుకున్నాం అనుకోండి, జా అనే లెటర్ కి తలకట్టు ఉంటుందా? ఉండదు. జా గుణింతం ఎలా రాయాలి మరి? తలకట్టు ఉండదు కాబట్టి జా, జాకి దీర్ఘం ఇస్తే జా, జాకి గుడిస్తే జి, జాకి గుడి దీర్ఘం ఇస్తే జి, జాకి కొమ్మిస్తే జు, జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జు, జాకి రుత్వం ఇస్తే జ్రు, జాకి రుత్వం దీర్ఘం ఇస్తే జ్రు, జాకి ఏత్వం ఇస్తే జే, జాకి ఏత్వం దీర్ఘం ఇస్తే జే, జాకి ఐత్వం ఇస్తే జాయ్, జాకి ఓత్వం ఇస్తే జో, జాకి ఓత్వం దీర్ఘం ఇస్తే జో, జాకి ఔత్వం ఇస్తే జౌ, జా పక్కన సున్న పెడితే జం, జా పక్కన విసర్గ పెడితే జహ. చిల్డ్రన్ ఇప్పుడు మనం ముందు నేర్చుకున్నాం, ఇప్పుడు కాగా గుణింతాలు చెప్పుకున్నాం కదా, ఆ గుణింతాలకి ఈ గుణింతాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇక్కడ మనం తలకట్టును ఉపయోగించాం, ఇక్కడ ఎక్కడ కూడా తలకట్టును ఉపయోగించలేదు. ఉపయోగించామా చూడండి, ఎక్కడైనా సేమ్ ఇదే విధంగా రాసామా లేదా? కానీ ఇక్కడ తలకట్టు ఉపయోగిస్తాం, ఇక్కడ తలకట్టు ఉపయోగించాం. ఇంకొక చిన్న డిఫరెన్స్ ఉంది, ఏంటి? ఇక్కడ జకి కొమ్మిస్తే జు, జకి కొమ్మ దీర్ఘం ఇస్తే జు అనేది పైన రాసాం, కానీ మామూలుగా కాకి ఎలా రాస్తాం, పక్కన రాస్తాం కదా. కాకి కొమ్మిస్తే గు, కు, గకి కొమ్మిస్తే గు, ఈ విధంగా పక్కన రాస్తాం. అదొక డిఫరెన్స్. సో చిల్డ్రన్ ఇంకా ఏ అక్షరాలకు రాయొచ్చు? ఇలా ఏ అక్షరాలకు రాయొచ్చు అంటే బ, ఖ, ఠ, అన, ల, బ, ఖ,
బండిరా బండిరా చిల్డ్రన్ ఇక్కడ మనం జాక్ ఏం చేసాం పైన కొమ్ము ఇచ్చాం కానీ ఈ అక్షరాలన్నీ కూడా మనం కాగునింతం ఎలా రాస్తున్నామో అలాగే రాయాలి కానీ ఇక్కడ ఏముండదు తలకట్టు అనేది ఉండదు ఓకే చిల్డ్రన్ అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ లా తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ లా తీసుకున్నాం అనుకోండి ఎలా రాస్తాం లా లాకి తలకట్టుందా ఇక్కడ రాసిన అక్షరాలకు దేనికైనా తలకట్టుందా లేదు లా సో తలకట్టు రాయకూడదు లా గుణింతం రాద్దాం ఇప్పుడు చూడండి రాసే ముందు చూడండి ఈ ఇక్కడ ఉన్న అక్షరాలకు వేటికైనా తలకట్టు ఉంటుందా ఉండదు సో మనం గుణింతం రాసేటప్పుడు కూడా ఎక్కడా కూడా తలకట్టు ఉపయోగించకూడదు సో ఫస్ట్ మనం ఏం రాద్దాం లా గుణింతం రాద్దాం ఓకేనా లా లకి దీర్ఘం ఇస్తే లా లకి గుడిస్తే లి లకి గుడి దీర్ఘం ఇస్తే లి లకి కొమ్మిస్తే లు లకి కొమ్ము దీర్ఘం ఇస్తే లు లకి రుత్వం ఇస్తే రు లకి రుత్వం దీర్ఘం ఇస్తే రు లకి ఏత్వం ఇస్తే లే లకి ఏత్వం దీర్ఘం ఇస్తే లే లకి ఐత్వం ఇస్తే లై లకి ఓత్వం ఇస్తే లో లకి ఓత్వం దీర్ఘం ఇస్తే లో లకి ఔత్వం ఇస్తే లౌ లా పక్కన సున్న పెడితే లం లా పక్కన విసర్జన పెడితే లహ చిల్డ్రన్ అబ్జర్వ్ చేయండినా కాగునింతం ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా స్టార్టింగ్లో ఆ కాగునింతంకి ఇప్పుడు మనం రాసిన లాగునింతంకి డిఫరెన్స్ ఏముంది ఎస్ గుడ్ అక్కడ తలకట్టు ఉంటుంది ఇక్కడ ఉంటుందా తలకట్టు ఉండదు అది మాత్రమే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏముంటుంది ఆ ఖా అనే లెటర్కి తలకట్టు ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్కి తలకట్టు ఉండదు రిమైనింగ్ లెటర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఇప్పుడు రహర్ అండ్ రుష్మిక గేమ్ ఆడబోతున్నారు మరి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా చూడండి రుష్మిక అండ్ రహర్ గేమ్ ఆడడానికి రెడీయా ఎవరు ఫస్ట్ ఆడతారు రాహత్కి ఛాన్స్ ఇద్దాం గేమ్ ఏంటంటే ఇక్కడ కొన్ని నేను అక్షరాలు పెట్టాను ఇక్కడ గుర్తులు పెట్టాను మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నేను అక్షరం చెప్తాను ఈ అక్షరాన్ని ఈ గుర్తులను ఉపయోగించి నేను ఏదైతే అక్షరం చెప్పానో ఆ అక్షరాన్ని నాకు చూపించాలి రెడీయా ఓకే నీ ఫస్ట్ అక్షరం ఏంటంటే గి గగ్గుడిస్తగ్గి వెరీ గుడ్ నెక్స్ట్ అక్షరం ఏంటంటే గే గకేతమిస్తగ్గి గుడ్ అండ్ నెక్స్ట్ రు రు దాకి రూతమిస్తే రు వెరీ గుడ్ రహత్ త్రీ నేను త్రీ చెప్పాను త్రీ కూడా నువ్వు కరెక్ట్గా చెప్పావు నెక్స్ట్ కమ్ వెరీ గుడ్ ఫైవ్ కూడా కరెక్ట్ చెప్పారు ఇప్పుడు రుష్మిక నువ్వు ఆడతావా వచ్చేసి నీకు కూడా సేమ్ అలాగే అక్షరాలు చెప్తాను ఆ అక్షరాలు నాకు చూపించాలి ఓకేనా ఓకే ఫస్ట్ కే గాకి ఐటమ్ ఇస్తే గై వెరీ గుడ్
Next, ta. Taki dirva misse ta. Very good. Kani, Rishmika ikkadanu koncham pakku pettavu. Kani Rahat akkadaina ala pettinda? నువ్వు బాగా ఆడవు కానీ నీకంటే బాగా ఎవరు ఆడారు ఇక్కడ రాహత్ ఓకే ఇద్దరు కూడా బాగా ఆడారు కానీ నీకంటే ఇంకా కొంచెం బాగా రాహత్ ఆడింది ఓకే చూడండి మీరు కూడా ఈ విధంగా గేమ్ ఆడి టెలిగ్రామ్ యాప్లో పంపించండి ధన్యవాదాలు